ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజుల పాటు ఏమి తినచ్చు, ఏమి తినకూడదు, ఏ దానములు చేయాలి, ఏ దేవుడిని పూజించాలి, ఏం మంత్రమును జపించాలి, వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనే విషయాలను వివరంగా నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ప్రతిరోజు వీటికి సంబంధించిన విషయాలను మీకు నేను అందిస్తాను. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా నేను చెప్పిన విషయాలను గ్రహించి నిష్ఠతో, ఏకాగ్రతతో శివుడిని, విష్ణువుని ఆరాధిస్తూ మీ జన్మను సార్థకత చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 21వ రోజు. ఈ రోజున ఉల్లి, ఉప్పు, పులుపు, కారం మరియు పులుపు వస్తువులను ముట్టుకోరాదు. ఈ రోజున వారి యొక్క ఆర్థిక స్తోమత బట్టి ఏ వస్తువునైనా దక్షిణైనా దానములు చేయవచ్చును. ఈ రోజున పూజించవలసినటువంటి దైవము కుమారస్వామి. ఈ రోజున పైన తెలియజేసినటువంటి మంత్రం జపించినచో సంతాన ప్రాప్తితో పాటు వారికి జ్ఞానము, తేజస్సు లభిస్తాయని మన యొక్క పురాణాల్లో వివరించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ ఫ్రెండ్స్, మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ స్నేహితులకు షేర్ చేయండి.